ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ సాంబశివరావు లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ సాంబశివరావు, ముఖ్యంగా చూసుకోవచ్చు మరో కొద్ది గంటల్లోనే ఎన్నికలకు ప్రక్రియ మొదలవుతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే అధికారులంతా కూడా పూర్తిగా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక మరి కొద్ది గంటల్లో వాళ్ళ ఓటర్ యొక్క ఎవరైతే నాయకులు ఉన్నారో నాయకుల యొక్క భవిష్యం మరి కొద్ది గంటల్లోనే ఈవీఎం లో ఉండబోతా ఉంది. దానికి సంబంధించి ప్రజలు కూడా ఓటేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అయితే రేపు ఉదయం 5 గంటల నుంచే ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ముందుగా మాక్ పోలింగ్ అనేది జరుగుతుంది. ముందుగా టెస్టింగ్ పోలింగ్ చేస్తారు. ఆ తర్వాత అవన్నీ కూడా సక్రమంగా ఉన్నటువంటి నేపథ్యంలో తర్వాత 6 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం అవుతుంది. అయితే ఇప్పటికే అన్ని పోలింగ్ కేంద్రాలకు కూడా ఈవీఎంలు అక్కడికి చేరుకొని ఉన్నాయి. అక్కడే అదే విధంగా ఈవీఎంలతో పాటు ఎక్కడైతే ఆ పోలింగ్ బూత్లు ఉన్నాయో పోలింగ్ బూత్ల దగ్గర కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ఎప్పటికప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ ఎక్కడ ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు కూడా ఎక్కడైతే పోలింగ్ బూత్లు ఉన్నాయో పోలింగ్ బూత్లకు సంబంధించి అన్ని పర్యవేక్షిస్తా ఉన్నారు. పర్యవేక్షించడమే కాకుండా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఒక మంచి వాతావరణంలో ఎన్నికలు జరగడానికి అధికారులు మాత్రం సంసిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఓటర్లకి ఇబ్బంది లేకుండా కూడా అంతా ఎక్కడైతే ఎండ ప్రాంతం ఉంటుందో ఆ ఎండ ప్రాంతాల్లో టెంట్లు కూడా ఏర్పాటు చేస్తూ ఓటర్లు సక్రమంగా ఓటును వినియోగించుకునే విధంగా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికలంటేనే ముఖ్యంగా గుంటూరు ప్రాంతం చూసుకోవచ్చు. ఉమ్మడి గుంటూరులో పల్నాడు జిల్లా ఎప్పుడు కూడా ఎన్నికల సమయంలో ఇది ఒక సమస్యాత్మక ప్రాంతంగా కూడా ఎన్నికల అధికారులు గుర్తిస్తారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ స్థాయిలో కూడా గొడవలు జరగటం, అదేవిధంగా ఈ మధ్య కాలంలో కొంత బాంబులు అట్లాంటివన్నీ కూడా అక్కడ లభించడంతో ఎక్కువ సమస్యాత్మకంగా ఇప్పటికే అధికారులు ఈ యొక్క ప్రాంతాన్ని గుర్తించారు. ఇప్పటికే ఒక కఠినమైన నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కలెక్టర్ కానీ అదేవిధంగా పల్నాడు జిల్లా ఎస్పీ 144 సెక్షన్ విధించారు. ఆ ప్రాంతం అంతా కూడా ఎవరు కూడా గుంపులు గుంపులుగా కనపడకూడదు. ఓటు వేసిన తర్వాత ఎవరి ఇళ్లలోకి వారు వెళ్ళిపోవాలి తప్పితే రోడ్ల మీద ఎవరు గుంపులు గుంపులుగా కానీ ఒక 5గురుగా 4గురుగా కూడా కనపడకూడదు. ఇక్కడ 144 సెక్షన్ అమల్లో ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు అక్కడ అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి తోడుగా ఆ పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే కొన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో సమస్యాత్మకంగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎన్నికల అధికారులు గుర్తించి అక్కడ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడమే కాకుండా ఇప్పుడు గతంలో కొన్ని పోలింగ్ సెంటర్లో రిగ్గింగ్ జరగటం, అదేవిధంగా అక్కడ గొడవలు జరగటం, కొంతమంది నాయకులు అంటే లాస్ట్ టైం కోడెల శివప్రసాద్ లాంటి నాయకుడిపై కూడా దాడి జరగటం ఇట్లాంటి చాలా జరిగాయి. కాబట్టి అటువంటి పరిస్థితి లేకుండా ప్రస్తుతం అక్కడ ఎవరు ఇబ్బంది లేకుండా సమస్యాత్మకంగా ఏవైతే పోలింగ్ కేంద్రాలు ఇప్పటికే గురజాల ప్రాంతంలో 130 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. అలాగే మాచర్లో కొన్ని, అదే నరసరావుపేట ఇటువంటి ప్రాంతాలు, ఎందుకంటే పల్నాడు ప్రాంతంలో మొత్తం కూడా కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించి ఇప్పటికే అక్కడ భద్రతా బలగాలను ఎక్కువగా పెంచారు. దానికి తోడుగా మాచర్ల ఈ యొక్క నియోజకవర్గం చాలా కీలకమైంది. ఎందుకంటే మాచర్ల నియోజకవర్గంలో ప్రతిసారి ఎన్నికలు జరిగే సమయంలో అక్కడ కొంచెం కఠినంగా ఉంటుంది. అక్కడ ఇప్పుడు ఎక్కువగా కూడా సెంట్రల్ ఫోర్స్ ను కూడా ఎక్కువగా దింపే అవకాశం అయితే కనపడతా ఉంది. ఎందుకంటే గత 4 రోజుల క్రితం అక్కడ బాంబులు మారణాయుధాలు అవి దొరికాయి. పోలీసులు కూడా వాటిని స్వాధీనపరుచుకున్నారు. అధికారులు ఎలక్షన్ అధికారులుగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది పోలీసులు కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో మాచర్లో కూడా ఎక్కువగా అక్కడ కొంత పల్నాడు ప్రాంతంలో ఎక్కువగా ఎన్నికల సమయంలో గొడవలు జరిగే ప్రాంతం ఏదైనా ఉందంటే, సమస్యాత్మకమైన ప్రాంతం ఏదైనా ఉందంటే అది మాచర్లగానే ఎప్పుడు అది ఎన్నికల అధికారులు గుర్తిస్తూ ఉంటారు. అయితే ఆ ప్రాంతాన్ని మాత్రం ప్రస్తుతం పోలీసులు కట్టుదిట్టంగా పోలీసుల వలయంలోనే ఉంచారని చెప్పుకోవాలి. అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఉన్న నియోజకవర్గంలో దుర్గి కావచ్చు, కారంపూడి కావచ్చు, ఇటువంటి నియోజకవర్గాలన్నీ కూడా నియోజకవర్గంలో ఇటువంటి మండలాలన్నీ కూడా సమస్యాత్మకమైనటువంటి మండలాలు. ఆ మండలాల్లో ప్రతి పోలింగ్ బూత్ లో కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. అదేవిధంగా అక్కడ ఎవరు పోలింగ్ బూత్ లోకి రావాలన్నా కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే ఓటర్ స్లిప్ ఉన్నారో వాళ్ళని తప్ప వేరే ఇతరులను ఎలో చేసే పరిస్థితి అయితే లేదు. మరి మొత్తంగా చూసుకోవచ్చు అటు పల్నాడు ప్రాంతం కానీ ఇటు బాపట్ల, అదేవిధంగా గుంటూరు ప్రాంతం కానీ మొత్తంగా ఎక్కడికక్కడికైతే ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. రేపు ఎన్నికల సాంబశివరావు చూసుకుంటే ఉదయం 5:30 గంటలకు మాక్ పోలింగ్ అయితే నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మాక్ పోలింగ్ లో రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు పాల్గొనాలని చెప్పి చెప్తున్నారు ఎన్నికల సిబ్బంది. ఒకవేళ ఆ టైంకి వారు ఎన్నికల రాజకీయ ఏజెంట్లు ఎవరైతే లేకపోయిన పక్షంలో ఎన్నికల సిబ్బంది నిర్వహించి ముందుకెళ్తారా, లేదంటే వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేసి కొంత సమయం కేటాయిస్తారా, దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? అంటే ఇప్పటికే ఎందుకంటే అధికారులు ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వాళ్ళ పూల్ బోతింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ ఎన్నికల సమయానికి వాళ్ళు నిర్దేశించిన సమయానికి ఖచ్చితంగా చేరుకోవాలి. వాళ్ళ కోసం మాత్రం ఎన్నికల అధికారులు వెయిట్ చేసే
పరిస్థితి లేదు. ఎందుకంటే సమయానుసారంగా ఎన్నికలు నిర్వహించడానికి ఇప్పటికే ఈసీ ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎవరైతే అక్కడ ఉన్నటువంటి బూత్ ఏజెంట్లు కావచ్చు, అదేవిధంగా ఆ పార్టీలకు సంబంధించినటువంటి బూత్ ఏజెంట్లు అక్కడ చేరుకొని మాక్ పోలింగ్ జరిగిన తర్వాత ఆ ఓటు వేస్తే, అంటే ఏ పార్టీకి అయితే ఓటు వేస్తున్నారో ఆ పార్టీకి ఓటు వేస్తే ఈవీఎం సక్రమంగా పనిచేస్తుందా లేదా అనేది కూడా వాళ్ళు చెక్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. దానికి తోడుగా ఎన్నికల అధికారులు కూడా ఎవరైతే ఓటు వినియోగించేటువంటి ఓటర్ ఉన్నాడో, ఓటర్ ఓటేసిన తర్వాత ఒక 10 సెకండ్స్ కి అక్కడ డిస్ప్లే అయిపోయి ఏ పార్టీకి అయితే ఓటేసామో ఆ పార్టీ యొక్క సింబల్ తో ఒక స్లిప్ వచ్చేసి ఆ స్లిప్ బాక్స్ లో పడిపోతుందని చెప్పేసి కూడా ఎన్నికల అధికారులు చెప్పారు. అదే తరహాలో మరి ఏ పార్టీకి ఓటేస్తే ఆ పార్టీకి ఆ సింబల్ పడుతుందా, ఈవీఎంలు అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయా అనేది మాత్రం ఆ పార్టీ ఏజెంట్ చూసుకునే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి ఒక టైం ఇచ్చారు, టైం లో 5 వరకు అక్కడ ఉండాలి, దానికి మాత్రం ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళు లేకపోతే మాత్రం యథావిధిగా అక్కడ టెస్టింగ్ ద్వారా ఒక వీడియో, అంటే అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు ఎవరైతే మాక్ పోలింగ్ జరుగుతుందో దానికి సంబంధించి ఒక వీడియో తీసుకొని కొనసాగిస్తారు. మొత్తంగా అయితే ఎన్నికలకు మాత్రం అధికారులంతా సంసిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది, అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.